తెలుగుదేశం మహిళా నేతలు బంగళపూడి అనిత గద్దె అనురాధ గుమ్మడి సత్యారాణి అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారని సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి గూటికే పరిమితమయ్యి రాష్ట్రాన్ని రాబోతుల చేతికి అప్పచెప్పారని మండిపడ్డారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అక్క చెల్లెములకి అందరికీ నేను అండగా ఉంటాను అనుకుని అక్క చెల్లెములందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు కనీసం అక్క చెల్లెములందరికీ కూడా అన్యాయం జరుగుతున్న అక్క చెల్లెములందరి తాలూకా మానాలు ప్రాణాలు పోతున్నా కూడా తాడేపల్లి గృహం నుంచి కూడా బయటికి రాలేని దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా రాబందునకప్ప చెప్పిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పడానికి ఈరోజు మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో సుమారుగా ఐదు వందలకు పైగా మహిళల మీద అత్యాచారాలు హత్యలు వాళ్ళ మీద దాడులు జరిగినాయి అంటే సిగ్గుపడాలి ఈరోజు సీఎం గారు మేము ఈరోజు ఒక రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పి మేము ముందుకు బయలుదేరుతున్నామంటే ఈ రాష్ట్రంలో మహిళల తాలూకా రక్షణ ఏ విధంగా ఉందో మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి రోడ్డు మీదకెళితే ఒక మహిళకి ప్రాణానికి ప్రాణానికి కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు అలాగని ఇంట్లో ఉన్నా కూడా ఆ మహిళను రక్షించుకోలేని దుస్థితిలో ఈరోజు సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ ఉన్నదంటే పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం గారి వరకు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో మహిళల్ని రక్షించే కార్యక్రమంలో ఎంత వెనుకబడున్నారు ఎంత ఫెయిల్యూర్ అయ్యారన్న సంగతి మనందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈరోజు అత్యున్నత వ్యక్తి అయిన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా తాలూకా రిప్రజెంటేషన్ ఇచ్చి మహిళల రక్షణకి ఆయన నడుం బిగించాలి మేమందరం కూడా ఆయన మాకు తండ్రి లాంటివారు అటువంటి వ్యక్తి తాలూకా సహాయం కోరడానికి మేమందరం కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం కాకపోతే కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ గారు అపాయింట్మెంట్ మాకు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా గవర్నర్ గారు ఆఫీస్కి ఇదే కాపీని మేము మెయిల్ కూడా చేయడం జరుగుతుంది ఎంత దౌర్భాగ్యమైన ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే సీఎం గారు ఇంటికి కోతవేటు దూరంలో మొన్న పంతొమ్మిదో తారీఖున పుష్కరఘాటు దగ్గర ఒక ఆడపిల్లని ఎనిమిది గంటల ప్రాంతంలో సుమారు చూడాలి చెప్పాలంటే గ్యాంగ్ రేప్ జరిగింది ఈ రోజు వరకు కూడా పోలీసు వ్యవస్థ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే పాపాన పోలే ఏమైనా అంటే మేము నిందితుల గురించి గాలిస్తున్నాం తీవ్రంగా గాలిస్తున్నాం పట్టుకున్న వెంటనే మేము ప్రవేశపెడతాం ఏమైంది మీ సిస్టమ్ అంతా ఏమైంది మీ ఇంటెలిజెన్స్ అంతా పోలీసు వ్యవస్థ అంతా ఎందుకు నీరు గారిపోతుంది అని కొడుతున్నాం ఈరోజు దాని జరిగిన రెండు రోజులు కాకుండానే దగ్గర అది కూడా మైలవరం గ్రామంలో నలభై ఐదు లేదు నలభై ఐదేళ్ళ మహిళ పొలానికి వెళ్ళి ఆరు గంటలకు అనుమానస్పతిలో మృతిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఎందుకు ఆవిడ చచ్చిపోయింది అంటే పోలీసులే తిరిగి కప్పిపుచ్చుకునే ప్రయత్నం పోలీసులు తిరిగి ఏమన్నారండి పడిపోయి చనిపోయిందండి అక్కడ వాళ్ళ తాలూకా మనుషులు కానీ వాళ్ళ అమ్మాయి కానీ చెప్తున్నారు ఆవిడ చనిపోయిన చోట కనీసం ఒక చిన్న రాయిపిక కూడా లేదమ్మా ఏది తగులుకొని మా అమ్మ చనిపోయి ఉంటుంది అంటే నేను అడిగేది ఏంటంటే వాళ్ళ తాలూకా వాళ్ళని రక్షించుకోవటానికి వైఎస్ఆర్సీపీ తాలూకా అనుచరులు రక్షించుకోవడానికి ఆఖరికి పోలీస్ వ్యవస్థ కూడా అయిపోయి వాళ్ళు వెనకలు తొత్తులుగా మారని చెప్పడానికి మైలవరం విషయం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు చూస్తే విజయవాడలోని నడిబొడ్ల ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి కత్తితో పొడిచిన సందర్భం వైజాగ్లో ఒక ఆడపిల్లని పీకలో పీక కోసిన సందర్భం కడపలో చూసుకుంటే వాళ్ళ కడప జిల్లాలోనే నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని పీక కోసి చంపిన సందర్భం ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల గ్రామంలోనే నాగమ్మ అనే వ్యక్తిని రాయి కొట్టి ఇష్టానుసారంగా అత్యాచారం జరిపి చనిపోతే చంపేస్తే ఈ రోజు వరకు దిక్కు దివాణా లేదు ఇవన్నీ కూడా చోద్యం చూస్తున్నాడు సీఎం గారు ఎక్కడ నుంచి చోద్యం చూస్తున్నాడయ్యా అంటే తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి కదలడు బయటికి రాడు కోవిడ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోవిడ్ వచ్చి చాలామంది క్వారంటైన్లోకి వెళ్తే ఈయన గత సంవత్సరం కాలంగా క్వారంటైన్లోనే ఉన్నాడు కోవిడ్ రాకుండానే ఏం వీని పరిస్థితి అంటే ఎక్కడ ఏ ఆడపిల్లికి అన్యాయం జరిగినా నోరు మెదపుడు ఎక్కడ ఏ ఆడపిల్లి చనిపోయినా నోరు మెదపుడు ఎక్కడ ఏ ఆడపిల్లి మీద అత్యాచారం జరిగినా నోరు మెదపుడు ఆఖరికి మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా నోరు మెదపని నోరుండి మూగపోయిన సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారే కనిపించాలి అటువంటి సందర్భం నుంచి హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారండి మహిళానికి ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న నాయకులు కానివ్వండి ఏ రకంగా సహకరిస్తున్నారో కూడా చూస్తూ ఉంటే ఈ నేరస్తులకు కూడా ఈ రోజున భయం లేని పరిస్థితి ఏర్పడింది మరి మనం గత వారం రోజులుగానే చూస్తే పంతొమ్మిదో తారీఖున ఇక్కడ కృష్ణానది ఒడ్డున పుష్కర ఘాట్లో జరిగిన సంఘటన ఇవాళ ప్రజలందరినీ కూడా నివ్వెరపోయేటట్లు చేసింది మరి తన కాబోయే భర్తతో ఆమె మరి సాయంత్రం పూట నదీ ఒడ్డుకి కృష్ణానది ఒడ్డుకు వెళితే అక్కడ అతన్ని బంధించి ఆమె మీద అత్యాచారం చేసి మరి రోజున ప్రజలందరూ కూడా నివ్వరపోయి చూస్తూ ఉన్నారు మరి అటువంటిది ఒక నర్సింగ్ ట్రైనింగ్ అయ్యి భవిష్యత్తుని కలల్ని ఊహించుకున్న మరి ఆ మహిళ పరిస్థితి ఏంటి ఇంకొక రెండు రోజులు ముందే ఇరవై రెండవ తారీఖున మైలవరంలో మరి ఒక గ్రామంలో కూడా ఒక మహిళ మరి అది కూడా నలభై సంవత్సరాలు దాటిన మహిళ తన ఉపాధి కూలి ఉపాధి కూలిగా తను ఒంటరిగా జీవిస్తూ తన కూతురు కూడా వితంతువు ఆమెకి సాయంగా మరి తన ఆధారంగా ఉండే ఆ మహిళ పనిచేయటానికి కొబ్బరి తోటకి వెళితే మరి అక్కడ మె మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ఆమెని అత్యాచారం చేసి అక్కడ చంపిన ఘటన ఈ రోజున ఆ గ్రామాలన్నింటిలో కూడా మరి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం మరి దీన్ని చూసి మేము ఏ రకంగా జీవించాలని చెప్పి ఆ రోజున మేము వెళ్ళినప్పుడు విచారం వ్యక్తం చేయటం జరిగింది మరి ఈ రకంగా ఈ రోజున ఈ ప్రభుత్వం మరి వెంటనే స్పందించాల్సిన ఎవరూ కూడా ఇదిగో పట్టుకుంటున్నామని చెప్పారు అదేవిధంగా మన హోమ్ హోమ్ మినిస్టర్ గారు మహిళ కూడా అయ్యుండి తను వెళ్ళి ఈ రోజున దిశ చట్టం గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం మరి ఆ దిశ చట్టానికే చట్టబద్ధత లేదు ఈ రోజున మరి దిశ యాప్ని మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు దిశ చట్టం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా మరి వారు ఈ ప్రభుత్వం భ్రమలో ఉండి మాట్లాడుతున్నారా ప్రజల్ని భ్రమల్లో నింపదలుచుకున్నారా చట్టబద్ధత లేని ఒక చట్టాన్ని ఇంతగా ప్రజల్లో భ్రమలు కల్పించటంలో మరి ఈ రోజున వీరి వీరి చిత్తశుద్ధి ఏంటనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది అదేవిధంగా మరి వా దీన్ని నివారించాల్సిన ఈ రోజున ఈ నేరస్తుల్ని ఎవరైతే బ్లేడ్ బ్యాచ్లు అన్నారో మరి మాఫియాలు అన్నారో వీళ్ళని నివారించాల్సిన పోలీస్ వ్యవస్థకి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వకుండా స్వేచ్ఛ అనేది ఇవ్వకుండా వాళ్ళని మరి అమరావతి రైతుల మీద మహిళల మీద దాడులకు లేకపోతే ప్రతిపక్ష వాళ్ళని ఈ రోజున వాళ్ళ కక్షతో వాళ్ళని ఈ రోజున పో స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని హరాజ్ చేయటానికి మరి ఈ రోజున వాడుకున్నట్లుగా కనబడతా ఉంది పోలీస్ వ్యవస్థని మరి ఈ రోజున వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ విధులు నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పిస్తే ఈ రోజున మహిళల రక్షణ మీద మరి ప్రజలందరికీ కూడా ఇవాళ అవగతం అవుతూ ఉంది ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి కాబట్టి ఈ రోజున దీ దీ దిశగా ప్రభుత్వం అనేది పనిచేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ మరి మహిళ మహిళలుగా ఈరోజున మీ ముందుకు రావటం అదేవిధంగా మేము అవసరమైతే ఈ రోజున వాళ్ళ గవర్నర్ గారికి ఇవ్వటానికి రిప్రజెంటేషన్ను మేము ప్రోగ్రామ్ చేసుకోవటం జరిగింది కొన్ని పరిస్థితుల్లో ఆయన కలవలేక ఈ రోజున ప్రెస్ ద్వారా దాన్ని పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్కి కూడా దీన్ని ఇవ్వటం ఆ రోజున అమరావతి మహిళలుగా మరి వచ్చి చూసేళ్ళటం కూడా జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి ఈ రోజున చాలా దురదృష్టకరం ఈ దాడులు జరగటం అనేది అనేది తెలియజేస్తే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల్ని భ్రమ పెట్టడం కాకుండా నిజాయితీగా ఈ రోజున అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పిస్తా అని వచ్చిన మీరు మరి తప్పకుండా వాళ్ళకి రక్షణ కల్పించండి అదేవిధంగా నేరస్తుల్ని నేరం చేసి కూడా బెయిల్ మీద ఏదైనా చేయొచ్చు అనే దోర నుంచి బయటకు వచ్చి మీరు మరి ఈ రోజున నేరస్తుల్ని తప్పనిసరిగా సిద్ధం చేస్తున్నటువంటి ఈ తీరుని ఈరోజు గవర్నర్ గారికి మేము వివరించాలని ఇక్కడికి రావడం జరిగింది అయితే కరోనా వల్ల లేకపోతే మరికే కారణాల వల్ల గవర్నర్ గారి అపాయింట్మెంట్ మాకు దొరకకపోవడం వల్ల మేము ఇది జాతీయ మహిళా కమిషన్కి అలాగే మీ ప్రెస్ వారందరికీ కూడా మేము ఇది విషయాలన్నీ క్లియర్గా చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గత రెండు సంవత్సరాలుగా పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు దాడులు అత్యాచారాలు హత్యలు రోజు జరుగుతున్నాయి అవి చూసి మనసు ఎంత కలచివేస్తుందంటే పైపెచ్చు ఎన్ని గొప్పలు చెప్పుకున్నారు అంటే మహిళా హోంమంత్రి ఉన్నారు మేమున్నాం చాలా చట్టం ఉంది పోలీసులు ఉన్నారు అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వంలో అన్ని ప్రచార ఆర్భాటాలకు తప్ప మహిళలకు ఉపయోగపడినటువంటివి మనకేమీ కనిపించలేదు ఈరోజు తొమ్మిది రోజులైనా ఆ సంఘటన జరిగి తొమ్మిది రోజులైనా ఈ రోజు వరకు పట్టుకుంటున్నాం ఒకరు దొరికారు ఇద్దరు దొరికారు ఇంకా వెతుకుతున్నామని చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప అత్యాచారం జరిగిన వెంటనే అక్కడ మీరు ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు అసలు కేంద్రంతో రిజెక్ట్